అందరికీ నమస్కారం. ఈరోజు ప్లవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ దశమి దసరా మహోత్సవ శుభాకాంక్షలతో మీరందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆశిస్తూ 15/10/2021 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, దశమి. సాయంకాలం 6:02 వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం ఉదయం 9:16 వరకుండి తదుపరి ధనిష్టా నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జం మధ్యాహ్నం 1:17 నుంచి 2:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:16 నుంచి 1:03 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు రాత్రి 10:55 నుంచి 12:32 మధ్య కాలంలో ఉంటున్నది. రాహుకాలం ఉదయం 10:26 నుంచి 11:53 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పిన శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.